కథ తొలకరి జల్లు. రచయిత రేఖ కొండేటి. స్నేహితునికి ఆపద సమయంలో డబ్బు సహాయం చేశాడు. తన చెల్లి పెళ్లి కోసం దాచిన డబ్బు ఇచ్చాడు. ఇంట్లో వారికి ఈ విషయం తెలియదు. తన చెల్లి పెళ్లి అని డబ్బులు అడిగితే తన ఫ్రెండ్ అతనికి ఊహించని షాక్ ఇచ్చాడు. అతను ఏమి చేశాడు, అసలు ఏమి జరిగింది, అందరూ తప్పక వినవలసిన మంచి అనుబంధాల కథ. ఎన్ని రోజులు తిప్పుతావు రైలా, ఇప్పటికైనా డబ్బులు తిరిగిస్తావా లేదా? ఈ ప్రశ్న నా స్నేహితుడిని ఎన్నిసార్లు అడిగానో, అయినా వాడి నుండి ఎప్పుడూ వినే రొటీన్ సమాధానమే ఇప్పుడు కూడా తగలడింది. కానీ నేను మాత్రం ఎప్పుడూ ఉండేంత ప్రశాంతంగా ఉండలేకపోయాను. అందుకే నా మాట వాడి మెదడు వరకు, నా చేతులు వాడి కాలర్ వరకు వెళ్ళి ఆగాయి. ఏంట్రా ఇది, నీ డబ్బులతో రాజ్యాలేమైనా కొనేసుకుంటానా ఏంటి, ఇలా రోడ్డు మీద ఆపి మరీ పరువు తీస్తున్నావు. వాడి నుండి వచ్చిన సమాధానంతో కోపం ఇంకాస్త పెరిగింది. రేయ్, నువ్వు రాజ్యాలే కొనుక్కుంటావో రాజులా ఊరేగుతావో నాకదవసరం. వదిలేయడానికి అవేమీ వందలు వేలు కావు, లక్షలు. ఆ డబ్బు వల్లే మీ నాన్నగారు బతికున్నారు. కాస్త అది గుర్తుపెట్టుకుని నడుచుకో. నీకు వారం రోజులు టైం ఇస్తున్నా, ఈలోగా ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు అని వాడికి వార్నింగ్ ఇచ్చి దూరం జరిగాను. ఇంతలో అమ్మ నుండి ఫోన్. చెప్పమ్మా అన్నాను. ఏంటి నాన్న గొంతు అలా ఉంది, ఏదైనా పనిలో ఉన్నావా, మళ్ళీ ఫోన్ చేయినా అంది అమ్మ. అదేం లేదమ్మా, ఏంటో చెప్పు అన్నాను. ఏమీ లేదురా, మీ మామయ్య వాళ్ళు మానస్కి మంచి సంబంధం తెచ్చారు, అబ్బాయి అన్ని విధాల మానసుకి సరైన జోడని వాళ్ళ మాటల్లో అర్థమైంది. నువ్వు ఒకసారి వచ్చి అబ్బాయి వాళ్ళ ఇల్లు అవి చూసొస్తే మనం మాట్లాడుకుందాం, ఏమంటావు అంది అమ్మ. అమ్మ అలా చెప్పగానే చాలా సంతోషం అనిపించింది. చిన్నప్పటి నుండి నాతో ఆడుతూ పాడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెరిగిన నా చెల్లికి పెళ్ళ. నాన్న పోయిన తర్వాత వెంటనే చెల్లి పెళ్లి చేసేయమని, మేమంతా దగ్గరుండి చేసేస్తామని మామయ్య వాళ్ళు అన్నారు. కానీ దాని చదువు అయ్యే వరకు పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని నేను అనడంతో వాళ్ళిక ఏమీ మాట్లాడలేదు. తర్వాత చెల్లి పెళ్లి కోసం నాన్న తన దగ్గర దాచిన డబ్బంతా నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని నేను జాబ్ నిమిత్తం సిటీకి వచ్చేశాను. ఇప్పుడు ఆ డబ్బు నుండే కొంత తీసి స్నేహితుడికి ఇచ్చాను. అమ్మతో సరే అని చెప్పేలోపే బ్యాంక్ డబ్బు గుర్తొచ్చింది. అమ్మకి ఆ డబ్బులో కొరత పడిందని తెలీదు. స్నేహితుడికి ఇచ్చే ముందు వాడు వెంటనే ఇచ్చేస్తాడుగా చెప్పడం ఎందుకులే అని చెప్పలేదు. ఆలస్యం అయ్యాక వాడెప్పుడిస్తాడో తెలియకుండా ఏం చెప్పాలి. సరే అమ్మ, నేను రేపు ఊరికి బయలుదేరతాను, అక్కడికి వచ్చాక అన్నీ మాట్లాడదాం అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఊరిలో దిగగానే కాలినడకన ఇంటికి బయలుదేరాను. కాసేపటికి మా వీధి మలుపు తిరగగానే కనిపించిందొక చిల్లర కొట్టు. దాన్ని ఇంతకు ముందెన్నడూ చూడలేదు. కొత్తగా ఎవరైనా వచ్చారేమో అనుకుని దాని ముందు నుండి వెళ్తూ ఆదమరుపుగా అటువైపు చూశాను. ఒక్కసారిగా ఒళ్ళంతా షాక్ కొట్టినట్లు అయ్యింది. రాజ్యలక్ష్మి పెద్దమ్మ కొట్టు పెట్టిందా, అసలంతా అవసరం ఏమొచ్చింది? మా ఊర్లో ఆస్తిపాస్తులు బాగా ఉన్న కుటుంబాల్లో రాజ్యలక్ష్మి పెద్దమ్మ వాళ్ళ కుటుంబం ఒకటి. నా చిన్నప్పుడు వినేవాణ్ణి, ఎన్నో పొలాలు స్థలాలు మాగాని నిమ్మ తోటలు ఇలా చాలానే ఆస్తి ఉండేదట వాళ్ళకి. చిన్నప్పుడోసారి వాళ్ళకు తెలియకుండా వాళ్ళింట్లోకి వెళ్ళి చెట్టెక్కి మామిడికాయలు కోస్తుండగా జారిపడ్డాను. ఆ విషయం తెలుసుకుని పెద్దమ్మ ఇంటికొచ్చి నన్ను పలకరించి బూట్టెడు మామిడి పళ్ళు ఇచ్చి వెళ్ళింది. అప్పటి నుండి ఆవిడంటే ఇష్టం పెరిగింది. ఊరిలో ఎవరికి డబ్బు సహాయం కావాలి అన్నా ఆవిడ ముందుండేవారు. అలాంటి ఆవిడ ఇలా కొట్టు పెట్టడం ఏంటో నాకు అర్థం కాలేదు. కొట్టు ముందు నిలబడి ఆలోచనలో ఉన్న నన్ను చూసి, అరవిందం ఇదేనా రావటం అని పలకరించింది పెద్దమ్మ. అవును పెద్దమ్మ, ఎలా ఉన్నారు అంటూ క్షేమ సమాచారాలు అయిపోయాక విషయం తెలిసింది. భూపతి పెదనాన్న ఈ మధ్యనే కాలం చేశారని. అయ్యో పెద్దమ్మ, నాకు నిజంగా తెలీదు, క్షమించండి అన్నాను. అలా అనుకున్నాన్న, నీకు చెప్పొద్దని మీ అమ్మతో నేనే చెప్పాను, అసలే దూరంగా ఉంటున్నావు, ఇవన్నీ చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకా అని అన్నది పెద్దమ్మ. ఇంత పెద్ద విషయం జరిగితే చెప్పకుండా ఉండిపోయావా, తెలిస్తే వచ్చేవాణ్ణిగా, కొంతైనా నీకు సాయంగా ఉండేవాణ్ణి.
అయినా అంత అకస్మాత్తుగా పెదనాన్న ఎలా అని అడిగాను. అదంతా పెద్ద కథలే అరవిందం. ఆయనకి గుండెపోటు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లే వరకైనా ఉండకుండా దారిలోనే చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది పెద్దమ్మ. ఊరుకో పెద్దమ్మ, అయినా కొట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఈ ఇల్లు ఏంటి? మీ ఇల్లు ఏమైంది అన్నాను. ఏం చెప్పమంటావు బాబు, మీ మగాళ్ళకి ఆడవాళ్ళంటే ఎప్పుడూ చిన్న చూపేగా. పెళ్లి చేసుకుని ఆయన జీవితాన్ని పంచుకున్న నేను ఆయన ఆలోచనలు మాత్రం పంచుకోలేకపోయాను. ఆ అవకాశం ఆయన ఇవ్వలేదు. ఆస్తి ఉంది అని చెప్పుకోవడం తప్పితే ఎంత ఉందో అందులో ఏమొస్తుందో ఏ రోజు నాతో చెప్పింది లేదు. ఎప్పుడైనా అడిగినా తిండి పెడుతున్నాను సరిపోదా అనేవారు. అలాంటప్పుడు అనిపించేది మాకు ఓ నలుసుంటే బాగుండేది, కనీసం వారికైనా బాధ్యతగా చెప్పేవారేమో అని. కానీ ఆ దేవుడు మాకు ఆ అదృష్టం ఇవ్వలేదు కదా. ఆయన ఉన్నప్పుడే స్నేహితులకు అంటూ సగం ఆస్తి ఖాళీ చేశారు. ఇప్పుడు హఠాత్తుగా ఆయన పోయారు. ఆ వెనువెంటనే అప్పులోళ్ళు చుట్టుముట్టారు. ఆయన బాబాయ్ కొడుకులు మాకు కూడా ఆస్తిలో వాటా ఉందని కాగితాలతో ఊడిపడ్డారు. ఆయన పోవడమే శూన్యం అంటే వీళ్ళ మాటలు అసలేం అర్థమయ్యేవి కావు. నా వైపు మాట్లాడటానికి ఎవరూ లేరాయే. ఉన్నన్నాళ్ళు నన్ను నోర్ముయ్ నోర్ముయ్ అంటూ గదమాయించిన మనిషి ఆయన పోయాక నోరు తెరవాల్సి వచ్చింది. అది కూడా నాకేం తెలియదని చెప్పడానికి. ఈ అప్పుల గురించి కానీ ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారో అని కానీ నాకు తెలియకపోవడంతో మాటల తోటాలు పడలేక ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేశాను. అండగా ఉండాల్సిన అయిన వాళ్ళు కూడా అప్పులిచ్చామంటూ గడప తొక్కారు. సొంతూరులో పరువుగా బతికిన మనిషి, ఆ పరువుని కాపాడడం భార్యగా నా బాధ్యత అనుకున్నాను. అందుకే అంతా ఇచ్చేశాను. కొంతమంది అబద్ధాలాడి మోసం చేసి తీసుకున్నారని తర్వాత తెలిసింది. కానీ ఏం చేయగలను, మనిషే పోయాక ఇవన్నీ నేనేం చేసుకోను. పిల్ల జల్ల నాకంటూ ఎవరున్నారని, భార్యవి అయ్యుండి నీకు తెలీదా భర్త ఏం చేస్తున్నాడో అని అందరూ అంటుంటే దానికి సమాధానం నా దగ్గర లేదు అరవిందం. నాన్నైనా మొగుడైనా కొడుకైనా తోడబుట్టినోడైనా సరే వాళ్ళ మనసును మన దగ్గర తెరిస్తేనే కదా అందులో ఏముందో మనం చూడగలిగేది. ఆ మాత్రం కూడా అర్థం కాని ఈ జనాల మీద జాలేసింది. నా మీద నాకే చిరాకేసింది అంటూ చెప్పడం ఆపి సోడా ఒకటి తీసి చేతిలో పెట్టింది. పెద్దమ్మ మాటలు వింటూ మౌనంగా ఉండిపోయాను. సరే ప్రయాణం చేసొచ్చావుగా, ఇంటికి వెళ్ళు అరవిందం, ఇక్కడే ఉంటావుగా, మళ్ళీ రా అన్నది పెద్దమ్మ. పెద్దమ్మ అలా అనగానే తన దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాను. ఇంటికి వెళ్ళానన్న మాటే కానీ మనసు మాత్రం పెద్దమ్మ మాటల దగ్గరే ఆగింది. ఏ క్షణాన ఏమవుతుందో తెలియకుండా ఎలా ఒకరిని నమ్మి డబ్బు సహాయం చేసేది? పోని చేస్తే అది ఇంట్లో అందరికీ తెలియాలి కదా. అమ్మ జ్వరం వచ్చింది, అమ్మ ఆఫీసులో ఇప్పుడే ఒక అమ్మాయిని చూశాను అంటూ బాధ దగ్గర నుండి సరదా విషయాల వరకు అన్నీ పంచుకునే నేను ఇంత పెద్ద విషయాన్ని ఎలా దాచాను? నాన్న పోయిన తరువాత ఆ బాధ్యతను తీసుకొని చెల్లి పెళ్ళి చేయాల్సిన వాడిని. దాని పెళ్లి కోసం దాచిన డబ్బంతా నా దగ్గరే పెట్టుకున్నా. అమ్మెప్పుడూ అడగలేదు, నా మీద నమ్మకం ఉంచింది. కానీ నేను చేసిందేంటి? నేను ఇలా ఆలోచనలో ఉండగానే మామయ్య వచ్చాడు. అబ్బాయి ఇంటికి వెళ్ళొద్దాం అని తీసుకెళ్ళాడు. అన్యమనస్కంగానే ఆయన వెంట నడిచాను. పెళ్లి కొడుకుని చూసే వరకు నా మొహంలో నవ్వు రాలేదు. ఎంత అందంగా ఉన్నాడో, మా మానసకి సరిగ్గా సరిపోతాడు. అబ్బాయే కాకుండా అతని ఉద్యోగం కుటుంబం అంతా బాగుంది. మరీ ముఖ్యంగా మానసకి అబ్బాయి నచ్చాడు. అందుకే త్వరలో సంబంధం ఖాయం చేసుకుందామని వారితో చెప్పి ఇంటికి వచ్చేశాం. అనుకున్న విధంగానే కొన్ని రోజుల్లో నిశ్చితార్థం జరిపించి పెళ్లి తారీఖు ఖరారు చేశాం. ఒకవైపు పెళ్లి పనులు, మరోవైపు నా స్నేహితుడు ఫోన్కి అందుబాటులో లేకుండా ఉండటం, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి, ఊపిరి సలపని పనుల మధ్య వాడు ఫోన్ ఎత్తకపోవడం, ఒక్కోసారి టెన్షన్ పెరిగి తల పగిలిపోతుందేమో అనిపించేది. నీటి బుడగల్లాంటి జీవితాలు ఎప్పుడు పేలతాయో ఎవరు ఊహించగలరు? ఈ పెళ్లి జరిగేలోపు నాకేదైనా జరిగితే పాపం అమ్మ చెల్లి ఏమైపోతారు?
అసలు అంత డబ్బు ఎవరికిచ్చానో తెలియకపోతే వాళ్ళు ఎవరిని అడుగుతారు? ఎందుకో మనసంతా గజిబిజిగా అనిపించింది. రకరకాల ఆలోచనలతో అస్సలు నిద్ర పట్టటం లేదు. నా మనసు భారాన్ని తగ్గించుకోవాలనుకుని ఏదైతే అదయ్యిందని అమ్మకి విషయం చెప్పాలని నిర్ణయించుకున్నాను. అనుకున్న వెంటనే అమ్మని చెల్లిని నిద్రలేపి వారి ఎదురుగా చేతులు నలుపుకుంటూ కూర్చున్నాను. ఏంటి నాన్న, ఏదైనా చెప్పాలా? సందేహంగా అడిగింది అమ్మ. అవునమ్మా అన్నాను. చెప్పు మరి, అలా ఉన్నావేం? ఈ సంబంధం వద్దా? వద్దంటే చెప్పేయరా, వదిలేద్దాం వెంటనే అంది మానస. దాని మాటలు వినగానే నా మీద నాకే అసహ్యమేసింది. అమ్మ, చెల్లి పెళ్లి కోసం దాచిన డబ్బులో సగభాగం నా స్నేహితుడికి ఇచ్చాను. నన్ను క్షమించమ్మా, వాడి నాన్నగారికి అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ చేయాల్సి వస్తే నేను సాయం చేశాను. ఒట్టు అమ్మ, ఒక ప్రాణం కాపాడాలి అనే తప్ప డబ్బు ఖర్చు చేయాలని కాదు. వాడు త్వరగానే ఇచ్చేస్తానన్నాడు, కానీ ఇప్పుడు డబ్బు లేదని కొన్నాళ్ళ తర్వాత ఇస్తానని అంటున్నాడు. ఒకవైపు పెళ్ళి, మరోవైపు డబ్బు లేదు. ఏం చెయ్యాలో పాలు పోవట్లేదు. చెప్పాలి అనుకున్నదంతా చెప్పేసి తలదించుకున్నాను. రేయ్, నా డబ్బు ఇవ్వటానికి నువ్వెవడివిరా అంది మానస. దాని మాటలకు బిత్తరపోయాను. ఉబికి వస్తున్న నా కన్నీళ్లను గమనించిందేమో. గట్టిగా నవ్వేస్తూ సరదాగా అన్నాను, అన్నయ్య అది నాదో నీదో అమ్మదో కాదు, మనది. అయినా పెళ్ళ ప్రాణమా అంటే ప్రాణమే కదా అన్నయ్య, దానికెందుకు ఇంత టెన్షన్ పడిపోతున్నావు అంది మానస. అది సరిగ్గా చెప్పింది అరవింద్. మన డబ్బుతో ఒక ప్రాణం నిలబడింది అంటే అంతకంటే ఏం కావాలి చెప్పు. చెల్లి పెళ్ళికి కావాలంటే ఈ ఇల్లు తాకట్టు పెడదాంలే, నువ్వేం ఆలోచించకు. ఆ అబ్బాయిని మెల్లిగా అడిగి తీసుకోలే, అప్పుడే విడిపించేద్దాం అంది అమ్మ. అమ్మ చెప్తుంటే ఇందాకటి వరకు కంటి కొసల దగ్గర ఆగిన కన్నీరు బయటకొచ్చేసింది. వీళ్ళనా ఇన్నాళ్ళు నేను అపార్థం చేసుకుంది? చెప్తే అమ్మ తిట్టేస్తుందేమో, ఏమనేస్తుందో అని ఎంత ఊహించుకున్నాను. కానీ ఎంత తేలిగ్గా తీసుకుంది. నిజంగా ఆ క్షణం ఆశ్చర్యం వేసింది. ఆ మర్నాడే నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్, నా జీతం తాలూకు వివరాలు, ఇన్సూరెన్స్, ఇలా నాకు సంబంధించిన ప్రతిదీ అమ్మకి చెల్లికి చెప్పాను. రేపు నాతో జీవితం పంచుకోబోయే అమ్మాయి దగ్గర కూడా నన్ను నేను దాచుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. చెల్లి పెళ్ళి దగ్గర పడటంతో అమ్మ చెప్పిన విధంగా ఇల్లు తాకట్టు పెడదామని అనుకున్నాను. కానీ ఊహించని విధంగా ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు రవి. వాడికి పంపిన పెళ్లి శుభలేఖ అడ్రస్ పట్టుకుని వచ్చేశాడట. క్షమించరా, డబ్బు సర్దుబాటు అయ్యాక నేరుగా వచ్చి కలుద్దామని ఫోన్ ఎత్తలేదు. నిజానికి డబ్బు లేకుండా నీతో మాట్లాడడానికి మనసు రాలేదు. అందుకే నా వల్ల చెల్లి పెళ్లిలో సమస్య రాకూడదని నేరుగా డబ్బుతోనే వచ్చాను, క్షమించు అంటూ నన్ను హత్తుకున్నాడు. వాడి ఆత్మీయ స్పర్శ భరోసాగా అనిపించింది. మానస పెళ్లి ఘనంగా జరిగింది. నాన్న లేకపోయినా ఎక్కడా తగ్గకుండా చేశావురా. బంధువుల మాటల్లో నాన్న జ్ఞాపకాలు మెదిలాయి. పెళ్లి జరిగిన కొన్నాళ్ళకి సిటీకి ప్రయాణమవుతూ వీధి చివరున్న కొట్టు దగ్గర ఆగి పెద్దమ్మ బొగ్గన ముద్దు పెట్టి, థ్యాంక్స్ పెద్దమ్మ, చెల్లి పెళ్ళి చాలా బాగా చేయగలిగాను, నీ వల్ల స్వచ్ఛమైన మనసుతో అక్షింతలు వేయగలిగాను అన్నాను. నువ్వేమంటున్నావో అర్థం కాలేదు అరవిందం. ఏమీ లేదు, కానీ సిటీకి వెళ్ళిపోతున్నాను, నీ చేత్తో ఓ సోడా కొట్టవా అని అడగగానే నవ్వుతూ సోడా ఇచ్చింది. అది గొంతు నుండి చల్లగా దిగుతుంటే ఆనంద బాష్పాలు కంటి నుండి సన్నగా మొదలయ్యాయి. గ్రీష్మతాపం నుండి ఉపశమనం కలిగినంత ఆనందంగా, తొలకరి జల్లు తనువును తాకినంత సంతోషంగా మనసంతా ప్రశాంతంగా మారింది. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.